నాచారం ఈఎస్ఐ హాస్పిటల్లో అవుట్సోర్సింగ్ కార్మికులకు 3 నెలలుగా జీతాలు రావడం లేదంటూ నాచారంలోని ఈఎస్ఐ హాస్పిటల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు నర్సు ఉద్యోగులు కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏఐటియుసి స్టేట్ సెక్రటరీ నరసింహ, జనరల్ సెక్రటరీ భాస్కరాచారి హాజరై సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత 3 నెలలుగా జీతాలు ఇవ్వకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. 14 జూన్ ధర్నా నిర్వహించి తమకు జరిగిన సమస్యను సూపరింటెండెంట్కు మరియు కాంట్రాక్టర్లకు చెప్పినా కార్మికులకు ఇప్పటి వరకు జీతాలు రాకపోవడం చాలా బాధాకరమన్నారు. కార్మికులు తమకు జీతాలు పెంచమని కానీ ఇంక్రిమెంట్లు ఇవ్వండని కానీ అడగడం లేదు. న్యాయపరంగా తమకు రావాల్సిన జీతాలను ప్రతి నెల 7 లోపు ఇవ్వమని ధర్నా చేస్తున్నారని అన్నారు. జీతాలు రానంత వరకు రోజు 2 గంటలు తమ నిరసన కార్యక్రమాలు కొనసాగిస్తామని అన్నారు. దీనికి తోడు కార్మికులు ఈఎస్ఐ చట్టం ప్రకారం లీవ్ పెడితే వారిని అక్రమంగా కాంట్రాక్టర్ తొలగిస్తున్నారు. ఈఎస్ఐ చట్టాన్ని ఈఎస్ఐ హాస్పిటల్ గౌరవించకపోవడం విడ్డూరంగా ఉందని అన్నారు. 30 జూన్ వరకు తమ జీతాలు ఇవ్వాలని, కనీస పనికి కనీస వేతనం చెల్లించాలని, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగులుగా ఉన్న తమల్ని పర్మనెంట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామని తెలిపారు. 30 జూన్ వరకు వేతనాలు చెల్లించకపోతే 1 జూలై తీవ్ర స్థాయిలో నిరసనలు వెల్లువెత్తాయని హెచ్చరించారు. మరి మీ యూనియన్లైనటువంటి యూసుఫ్ గారు నిజంగా ఈఎస్ఐ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల ఐక్యత, ఈఎస్ఐ కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికుల ఐక్యత, ఐటీయూసీ అవుట్సోర్సింగ్ సిబ్బందికి దాదాపు 3 నెలలుగా జీతాలు రావట్లేదు. ఈ విషయాలపైన గతంలో అనేక సార్లు ఈ నెల 14 డైరెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేసినాం. అట్లాగే అంతకంటే ముందు సూపరింటెండెంట్ గారికి చెప్పినాం. కాంట్రాక్టర్లకు అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా జీతాలు రావట్లేదు. 3 నెలలు అవుతున్నా కార్మికులకు జీతాలు అందనటువంటి సందర్భంలో మళ్ళొకసారి నోటీస్ ఇచ్చి ఈ రోజు నుంచి రోజు 2 గంటల టైం నిరసన కార్యక్రమం చేయాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఉదయం నుంచి 10 గంటల దాకా నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. మేము అడుగుతున్నది ఏంటంటే, మేము జీతాలు పెంచాలను, మాకు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని కాదు. చట్ట ప్రకారం రావాల్సినటువంటి జీతాలు ప్రతి నెల 7 తారీఖు లోపు జీతాలు రావాలి. అట్లాంటిది 3 నెలలు గడుస్తున్నప్పుడు కూడా జీతాలు అందనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే కార్మికుల్ని అక్రమంగా తొలగిస్తున్నారు. కార్మికులు ఈఎస్ఐ ద్వారా లీవ్ తీసుకుంటే అసలు ఈఎస్ఐ చట్టాన్ని ఈఎస్ఐ హాస్పిటల్లో గౌరవించకపోతే ఎట్లా? ఈఎస్ఐ ద్వారా లీవ్ తీసుకున్నటువంటి కార్మికులని అక్రమంగా తొలగించి ఆయన ప్లేస్లో వేరే కార్మికులను పెట్టుకున్నటువంటి సందర్భం కాంట్రాక్టర్లు ఆ అవినీతికి పాల్పడతా ఉన్నారు. అట్లాంటి కాంట్రాక్టర్లపైన చర్యలు తీసుకోవాలని చెప్పి, అట్లాగే జీతాలు వెంటనే 3 నెలల జీతాలు వెంటనే చెల్లించాలి, ప్రతి నెల కూడా 7 తారీఖు లోపు జీతాలు ఇవ్వాలని చెప్పి పిఎఫ్లో అనేక అవకతవకలు జరుగుతున్నాయి. కార్మికుల డబ్బుల నుంచి జమ చేసినటువంటి పిఎఫ్ను సక్రమంగా పిఎఫ్ ఆఫీసులో జమ చేయడం వల్ల కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారు. దాన్ని నివారించాలని చెప్పి అట్లాంటి కాంట్రాక్టులపైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈరోజు ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. ఈ 30 తారీఖు లోపుగానే ఈ సమస్యను పరిష్కారం చేసి కార్మికులకు జీతాలు ఇచ్చి పిఎఫ్ను సమస్యను పరిష్కారం చేయకపోతే 1 తారీఖు నుంచి పూర్తి సమ్మె చేసి స్తంభింపజేస్తామని చెప్పి తెలియజేస్తాం.